ఒకసారి అదే విధంగా మరి యేసు ప్రభువుని నమ్మితే రక్షణ అని చెప్పేసి అంటా ఉన్నారు క్రైస్తవులు వాళ్ళు చేసే సువార్త అదే ఉదయం లేవగానే మరి యేసు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ యొక్క అమ్మమ్మ ఎవరిని నమ్మినందుకు వాళ్ళకి రక్షణ వచ్చింది అని అడుగుతాం అదేం అసలు ఒక ప్రశ్నే కాదు ఇప్పుడు ఈ విధవాయిలకి ముందు మనం చెప్పిందల్లా వినే సంస్కారం లేదు యేసు క్రీస్తు ప్రభువు వారు పుడతారు వారు అవతరిస్తారు అనే సంగతి యూదు దేశపు యూదు ప్రవక్తలు యూదు జాతిలో ఉండే ప్రవక్తలు అంతకుముందు 39 ప్రవక్తల గ్రంథాలలో రాశారు ఆది నిర్గమ లేవియ సంఖ్య ద్వితీయోపదేశ కాండాలు పంచకాండములు ధర్మశాస్త్రము లేఖనాలకు కోరది ఆ తర్వాత ఆ యెహోషువా న్యాయాధిపతులు రూతు మొదటి సమూయేలు రెండవ సమూయేలు రాజులు దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు అవి చరిత్ర గ్రంథాలు యోబు నుండి 5 కావ్య గ్రంథాలు ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు మలాకీ దాకా మొత్తం 39 గ్రంథాలు అప్పుడు యేసు అనే పేరు బయలుపరచబడలేదు అయితే ఆది సంభూతుడు ఈ యూదు జాతిలో ఒక నరుడుగా పుడతాడు యజ్ఞం అవుతాడు అనే సంగతి స్పష్టంగా వాళ్లకు అది ప్రవచింపబడింది అందులో ఆ లేఖనాలు చదువుకున్న వాళ్ళందరూ రాబోతున్నటువంటి రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఆయనను మనస్సులో ఆరాధిస్తూ అప్పటిదాకా తమ హృదయాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు ఆ ఎదురు చూపులోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు గనక వాళ్ళు రాబోతున్న రక్షకుణ్ణి నమ్మారు వాళ్ళందరికీ కూడా రక్షకుడు పుట్టబోతున్నాడని తెలుసు బెత్లెహేము సిటీలో పుడతాడని తెలుసు ఒక కన్య గర్భాన పుడతాడని తెలుసు యెషయా గ్రంథంలో 7:14 ఆయన కన్యక గర్భంలో పుడతాడని ఉన్నది రాయబడి ఉంది ఆయన ప్రవచించాడు ఆ కన్య గర్భాన పుట్టే ఆ మహాపురుషుడు యొక్క జననము యూదా దేశంలో బెత్లెహేం అనే ఒక చిన్న గ్రామంలో కుగ్రామంలో జరుగుతుందని మీకా భక్తుడు ప్రవచించాడు ఆయన మరణించి మళ్ళీ లేస్తాడు అనే సంగతి యెషయా గ్రంథంలోని 53 యజ్ఞము రాయబడింది ఆయన మళ్ళీ లేస్తాడని 1000 ముందే బీసీ 1000 నాడు దావీదు చెప్పాడు 16 కీర్తనలో కనుక లేఖనాలు ముందుగానే యేసుక్రీస్తు పుట్టుక మరణం మళ్ళీ లేవడం ప్రవచించాయి దాన్ని వాళ్ళు నమ్మారు నమ్ముతూ ఎదురు చూస్తూ పరదేశికి వెళ్ళారు యేసు ప్రభు వారు చనిపోయి శిలువ మీద దొంగను తీసుకొని అదే పరదేశికి వెళ్ళాడు మహానుభావ నీ కొరకు ఎదురు చూస్తూ మేము చచ్చిపోయి ఈ లోకానికి వచ్చాము అని వాళ్ళు సాగిలో పడ్డారు ఇదిగో మీరు ఎదురు చూసిన మెస్సియాను నేనే ఎలా చనిపోయానో ఈ దొంగగాన్ని అడగండి అని యేసు ప్రభు వారు చెప్పారు సాక్ష్యాధారాలతో పరదేశిలో విశ్రాంతిలో ఉన్న భక్తులు ఇప్పుడు వీళ్ళు అడిగినటువంటి యేసు ప్రభు యొక్క అమ్మమ్మ యోసేపు యొక్క అమ్మమ్మ ముత్తాతలు ముత్తవ్వలు వాళ్ళందరూ కూడా పరదేశిలో యేసు ప్రభువుని అంగీకరించారు వాళ్లే కాదు ఆదాము నుండి యేసు ప్రభు వరకు నడిచిన 4000 చరిత్రలో కాస్తంత భయము భక్తి కలిగి బ్రతికిన వాళ్ళందరూ కూడా చనిపోయి పరదేశిలో విశ్రాంతిలో ఉన్నారు అక్కడికి యేసు నేడు నీవు నాతో పరదేశిలో ఉండు అని దొంగను తీసుకొని వెళ్ళాడు కదా అప్పుడు వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించారు ఈ విషయం మనము 1000 చెబుతున్నాం మరి వాడి చెవులు ఉంటాయి కదా వాడు మనిషి అయితే కదా అర్థం కావడానికి అసలు యదార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ